హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెప్ సోనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బాలామృతం గుంట పొంగనాలు. ఈ రెసిపీకి వచ్చేసి నేను 2 కప్స్ బాలామృతం, అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నా. దీన్ని మొత్తం గడ్డలు లేకుండా మిక్సర్లో మొత్తం తిప్పు కలుపుకుందాం. చూడండి, ఇలా దోశ ప్యాటర్న్ వచ్చే వరకు కలుపుకోవాలి. అందులో 3 ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నా. షుగర్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసి దీన్ని ఒక 15 మినిట్స్ బయట పెట్టుకోండి. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రూమ్ టెంపరేచర్ వచ్చేటికి ఒక 1 అవర్ పెట్టా. దీని బలామృతము వచ్చేసి బర్క బర్క ఉంటుంది కాబట్టి మొత్తం నాని ఏమంటారు మొత్తం మెత్తగా అవ్వడానికి బాగుంటుంది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మస్తున్నారులే. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం గుడ్డ పొంగనాలు చేస్తున్నా. దీంట్లో వచ్చేసి 2 కప్స్ బాలామృతం, 1 స్పూన్ ఒకవేళ మీకు పల్చగా అయితే బేకింగ్ సోడా, అలాగే 2 స్పూన్ షుగర్ వేసి మొత్తం ఇలా లాంగ్స్ లేకుండా మొత్తం అంటే గడ్డ లేకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని నేను ఒక 1 అవర్ పక్కకు పెట్టుకుందాం. పిండి మెత్తగా అవుతుంది, గుడ్డ పొంగనాలు కూడా పొంగడానికి చాలా కలిపి ఎందుకంటే ఒకసారి వంట సోడా వేసినా కొంచెం వాటర్ అనేది ఒక 1 అవర్ పక్కకు పెట్టి గుంట పొంగనాలు వేసినప్పుడు చూపిస్తా. ఓకేనా? మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ బ్రష్ తీసుకొని మొత్తం రబ్ చేయండి. ఆయిల్లో డిప్ చేసి మొత్తం రబ్ చేయండి గుంట పొంగనాలకి. అలా ఒక డ్రాప్ వేసి మొత్తం రబ్ చేయండి. చాలా అంతా ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఏం పట్టదు ఆయిల్. మనకి ప్యాటర్న్ వచ్చేసి మనకి గుంట పొంగనాలకి అయినా హాఫ్ పోసుకోవాలి. హాఫ్ పోసుకుంటే అది కుక్ అయినాక మొత్తం బన్ కేక్ లెక్క వస్తుంది, పఫ్ కేక్ ఉంటుంది కదా, అలా వస్తుంది. నేను ఎంత పోసినో అంతకన్నా ఇంకా డబుల్ క్వాంటిటీలో ఉబ్బుతాయి అవి. ఇలాగే వచ్చేసి సైడ్ మధ్యలో మాత్రం ఫస్టే వేసుకోకండి మధ్యలో, ఎందుకంటే మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో డబ్బున ఉడికి మాడిపోతాయి. ఫస్ట్ మొత్తం రౌండ్ వేసుకున్నాక తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మధ్యలో వేసుకోండి, కుక్ అయిపోతాయి. లేకుంటే ఫస్టే మనం మధ్యలో వేసినామనుకో మొత్తం మాడిపోతాయి. ఇవి పచ్చిగానే ఉంటాయి కానీ మధ్యలో మాత్రం మాడిపోతుంటాయి. అలా వేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ చల్లుకో, ఆయిల్ వేయండి ఒక్కొక్క డ్రాప్. అట్లా చూడండి, బబుల్స్ వస్తుంది. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూడండి బబుల్ లెక్క ఎట్లా వచ్చింది. మన టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో కుచ్చి చూడండి. అంటే స్టిక్ అయిందనుకో కుక్ అవ్వనట్టు, స్టిక్ కాలేదనుకో కుక్ అయినట్టు. మనకి ఇది గుండ పొంగనాలకి స్పూన్ వస్తుంది కదా ప్లాస్టిక్ది, అదైతే అస్సలు పెట్టకండి, ప్లాస్టిక్ కరిగిపోతుంటుంది. మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదంటే కేక్ కట్ చేసినప్పుడు చెక్క స్పూన్ ఇస్తున్నారు కదా, చెక్క తెచ్చాక అదైతే మనకు దోశకి పనికొస్తుంది, అలాగే గుండ పొంగనాలకు పనికొస్తుంది. అలాగనే దాచిపెట్టుకోండి, దాన్ని అయితే పడేయకండి. చూడండి, అన్నీ ఒకసారి ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. అన్నీ టర్న్ చేసుకొని 2 మినిట్స్ పెట్టండి. మళ్ళీ ఒకసారి పైన ఆయిల్ వేయండి. చూడండి, నేను వేసింది లాస్ట్కి మధ్యలో. చూడండి ఎలా మాడిపోయింది, చుట్టేమో బాగా కుక్ అవ్వలేదు, మధ్యలో ఎప్పుడే మాడిపోయింది. అలా ఆయిల్ రుద్దుకున్నాక ఒకసారి మధ్యలో తీసేసుకోండి, మాడిపోతున్నాయి కాబట్టి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచండి. ఎక్కువ వేయి కాలేదు,
మధ్యలో కాయని తీసేసి ఎక్కువ కాగని పచ్చి ఉంటాయి కదా అవి తీసి మధ్యలో వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇట్లా ఇక చూడండి ఎట్లయినాయో కుక్ అయినాక చూడండి పఫ్ కేక్స్ లెక్కనే ఉంటుంది. నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి కలర్ఫుల్గా. చూడండి ఎంత పఫీ పఫీగా ఉన్నాయో. ఇవైతే మనం 2 డేస్ అయితే తినొచ్చు. ఎక్కువ రోజులు ఉంటే మనం వాటర్తో మిక్స్ చేసినాం కదా దానికి ఖరాబ్ అయిపోతాయి. 1 డే ఆర్ 2 డేస్ అయినా ఉంటాయి అంతే, అంతకుమించి అయితే ఉండవు ఖరాబ్ అయిపోతాయి. అలాగే నేను ఇంకొక బాయ్ వేస్తున్నాను సేమ్ అలాగే ఫస్ట్ ఎలా వేసుకున్నానో అలాగే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే వచ్చి ఇది గుండె పొంగున లాగుంటే ఇదే ప్యాటర్న్ మొత్తం దోశకు కూడా మనం వేసుకోవచ్చు సేమ్. ఇదే ఒక్క ప్యాటర్న్ తోటి మనం ఇంకొకటి ఏమంటారు ఒక గ్లాస్లో వేసుకొని మనం సపరేట్ వాటర్ పోసుకొని అందులో ఆ గ్లాసు పిండేసిన గ్లాసు ఆ వాటర్లో పెడితే మొత్తం ఏమంటారు ఇడ్లీ టైప్లో కుక్ అయిపోతుంది. అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ గుండె పొంగున ప్యాన్ లేదనుకో అలా గ్లాస్లో లేచి వాటర్ వేసి అందులో కుక్ అవ్వని ఇవ్వాలి ఆవిరికి. అలా కూడా బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.